అంటే నాకేం ఆలోచిస్తానంటే వీళ్ళందరం అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా సరే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే డబ్బులు మనందరం పని చేస్తే పదం పనం ఇంకో పని ఇంకో పని చేస్తే మన ఉమ్మడి శ్రమ మనం ఏదైనా కొంటే వస్తువుల మీద పెట్టే ట్యాక్స్ వెళ్ళి గవర్నమెంట్కి పోతుంది అదేదో మనకేదో త్యాగ మనకేదో త్యాగం చేసేసినట్టుగా ఉచితంగా ఇచ్చేసినట్టు ఫీల్ అవుతారు అంటే నేను అనేది ఈ జనరేషన్ అది ఈ జనరేషన్ మీరు మాట్లాడాలి ఇదేం ఫస్ట్ భయపడద్దు అసలు అంటే మీరు మీరు ఎప్పుడు విడివిడిగా ఉండకండి ఏదైనా 10 మంది వచ్చారంటే మీ సినిమాలు చూసి మీ అభిమానులు కాదనా మీ సినిమాలు చూసి రాజకీయంగా అన్న వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ పరంగా మీరంటే మీరు 2009 లో మీ పిఆర్పీ లో ఉన్నప్పుడు మీరు వెంగళూరుకి వచ్చారన్న మా ఊరికి అప్పుడు నేను 7th క్లాస్ అవుతున్నా నేను ధైర్యంగా వచ్చి ఎందుకంటే మీరు సినిమా స్టార్ అని కాదనా మీరు సినిమా స్టార్ అని రాలేదు పిఆర్పీ ప్రజారాజ్యం మార్పు కోసం సేవా లక్ష్యం ఏదో మార్గం అన్నది నాకు గుర్తులేదు సారీ అన్నయ్య గారు పెట్టారు పెద్ద దేవుడు గారు మీరు చిన్న దేవుడు గారు మార్పు అన్న ఒక చిన్న చిన్న మాటనా మీరు పార్టీ పెట్టినప్పుడు మేము కూడా నమ్మలేదన్న మాకు చాలా అపోహలు ఉన్నాయి పిఆర్పీలో అది ఏదో చెప్పారు కదా ఏదో అనేది చెప్పేశారు సరే మేము నమ్మేసాం అట్లాగే తర్వాత కొద్ది రోజులకి మిమ్మల్ని బాగా చూశానన్నా బాగా చూసా అంటే 4 ఇయర్స్ పట్టింది 4 ఇయర్స్ పట్టింది మా నాన్నగారికి 7 ఇయర్స్ పట్టింది అదే 7 ఇయర్స్ అన్న 5 ఇయర్స్ పట్టింది అన్న మా నాన్నకి నాకు నేను ప్రామిస్ గాడ్ ప్రామిస్ అన్న అబద్ధం కాదు నా గాడ్ ప్రామిస్ మా నాన్నకి నాకు నాకు డైలీ ఫైట్ అన్న ఎందుకు నేను పవన్ కళ్యాణ్ బలాన్ విషయంలో ఆయన గారు గొప్పడు గొప్పడు లేదు ఆయన ఇన్ని చేసుకున్నాడు అది చేసుకున్నాడు పర్సనల్ విషయాలు తీసేవాళ్ళు నాన్న ఎందుకు మాట్లాడుతున్నావు ఇన్ని తర్వాత ఏమైంది నేను మా నాన్న అంటే ఈ విషయాలు మాట్లాడు మానేసాను మామూలుగా ఫ్యామిలీ బాగానే ఉంటుంది చాలా క్లోజ్గా ఉంటాం తర్వాత ఒక 1.5 ఇయర్ తర్వాత ఏమైందో లాస్ట్ మన 2019 ఎలక్షన్ అప్పుడు మా నాన్న వేరే వాళ్ళతో కూడా వేసుకుంటున్నాడు ఏమ్రా మీరేం మనుషులరా నాయన అప్పటి జనసేన కోటేంట్రా అన్నారు ఇలా అన్నారు నేను అడిగా నానా ఏంది నాన్న ఎవరు చెప్పారు నీకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నువ్వు చెప్పలేదు నాకు తెలుసు నేను కూడా గమనించాను నా కొడుకే మాట్లాడుతున్నప్పుడు నేను అంతే గమనించాలి కదా అనేసి అన్నారన్న అక్కడే మార్పు మొదలైందన్న బోలే మాలో యువతలో కాదు పిల్లల్లో కాదు పిల్లలు మాతో పాటు చిన్న చిన్న పిల్లలు వచ్చిన స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు మీరు సినిమా స్టార్ అని రాలేదన్న అన్న నేను నాకు ఇంక వేరే పనే లేదన్న నాకు బోర్ కొడితే మీ సాంగ్స్ వింటా లేదంటే అన్న ప్రాణాలు తీయనన్న అన్న నేను ప్రాణాలు ఎంతకుముందు ఇచ్చామని మీరు చెప్పారు అమ్మ నాన్న తర్వాత నేను అమ్మ నాన్న ఏదో కొటేషన్ కూడా ఉందన్న అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఇదే కాకపోతే నాన్న నాన్న నాలుగో ప్లేస్ అమ్మ నాన్న మా అన్న తర్వాత మీరు అన్న